సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. కఠోపనిషత్తు 2 అధ్యాయాలు కలిగి ఉన్నది. 2 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పూర్తి చేశాం. మొదటి అధ్యాయంలో 3 వల్లులు, అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా 3 వల్లులు ఉన్నాయి, అంటే 3 భాగాలు. రెండవ అధ్యాయంలో మొదటి వల్లి మనం ఇప్పుడు చదవబోతున్నాం. మొదటి వల్లి అని చెప్పచ్చు, 4వ వల్లి అని కూడా చెప్పచ్చు. మొదటి నుంచి చూసుకుంటూ వస్తే 4వ వల్లి అవుతుంది, ఎందుకంటే తెలుగు పుస్తకాల్లో 4వ వల్లి అని ఉన్నది, అందుకని 4వ వల్లి అంటాం. 4వ అంటే 4. ఈ మొదటి వల్లిలో 2వ వల్లి ఈ అధ్యాయంలో అతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మ విద్యని యమధర్మరాజు వివరించబోతున్నాడు నచికేతుడికి. ఇంతవరకు చెప్పింది బ్రహ్మ విద్యే, అయినప్పటికీ ఇంకా అతి సూక్ష్మంగా, అంటే చాలా కష్టతరం అన్నమాట దాన్ని అర్థం చేసుకోవడం. అంత లోతుగా వెళుతున్నారు విషయం గురించి. విషయం ఏమిటి? ఆత్మవిద్య. మనిషి మరణించిన తర్వాత ప్రయాణించేదేమిటి, ప్రయాణించకుండా ఉండేదేమిటి అని నచికేతుడు 3వ వరంగా అడిగాడు. సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుందని, ఆత్మ ప్రయాణించదని చెప్పి తెలుసుకున్నాం. తెలుసుకున్నామా? తెలుసుకున్నారనుకుంటాను. అంటే కొంతమంది ఏదో ప్రయాణిస్తుందని చెప్పి అంటారు మరణించిన తర్వాత, కొంతమంది ఏమి ప్రయాణించదు, శరీరం పోయిన తర్వాత ఇంకేం కనపడుతుంది మనకి, ఎంత ఏదో ప్రయాణిస్తుందంతా ఇదంతా ఊహ అని చెప్పి అంటుంటారు. అసలు ఏది నిజం ఇందులో అని చెప్పి నచికేతుడి సందేహాన్ని యమధర్మరాజు ముందు వెలిబుచ్చుతాడు. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, ఆ ప్రయాణించేది సూక్ష్మ శరీరం. మనుషులు చేసే శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరానికి, ఆ సూక్ష్మ శరీరమే మళ్ళీ పూర్వజన్మ కర్మ ప్రకారం మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ ఆత్మ అనేటువంటిది ప్రయాణించదు, ఆత్మ అంతటా ఉంటుంది, దానికి మరణం లేదు, జననము లేదు. అది మనం ఇంగ్లీష్లో ఏమన్నా ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నాం, బింబ చైతన్యం అన్నాం, ఆత్మ అన్నాం. ఈ సూక్ష్మ శరీరం ప్రయాణించేది, అందులో ప్రతిబింబ చైతన్యం ఉంది. ఇంగ్లీష్లో ఏమన్నాం రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అన్నాం. మనిషి శరీరం ఇక్కడ చనిపోయిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది అని అంటున్నాం. ద సోల్ ట్రావెల్స్ అన్నాం. జీవుడు ప్రయాణిస్తున్నాడు అంటాం కదా. ప్రయాణించాలంటే చైతన్యం ఉండాలి కదండి. జడ పదార్థం ప్రయాణించలేదు కదా. ఈ డెస్క్ ప్రయాణిస్తుందా? ప్రయాణించలేదు కదా. చైతన్యవంతమైనటువంటిదే ప్రయాణించగలదు. అంటే ఏమిటి అర్థం? ఈ శరీరం నశ్వరం అయిపోయింది, నాశనం అయిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ఎలా ప్రయాణిస్తోంది అంటే చైతన్యం ఉంది అందులో. అందుకే ప్రతిబింబ చైతన్యం అన్నాం. ఏమన్నాం? ప్రతిబింబ చైతన్యం. ఆ సూక్ష్మ శరీరంలో ప్రతిబింబ చైతన్యం ఎట్లా ఉంది అంటే, ఆత్మ అంతటా వ్యాపించి ఉండడం వల్ల, ఆత్మ అంతటా వ్యాపించి ఉండడం వల్ల
ఆ సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నది. అర్థం, ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారు, అక్కడ ప్రతిబింబం పడుతుందా పడదా? సూర్యుడు ప్రతిబింబం పడుతుంది లేదా? పడుతుంది. ఎట్లా పడుతుందంటే ఆ అద్దానికి సూర్యుడిని ప్రతిబింబం చేసే శక్తి ఉన్నది. మద్రాసులో ఉన్నప్పటికీ ఉన్నది, అక్కడ ఉన్నప్పటికీ ఉన్నది. అర్థమైందా? అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటుంది స్థూల శరీరాన్ని అని చెప్పిన తర్వాత, ఈ ఆత్మ అనేటువంటిది అందరూ తెలుసుకోవలసిన విషయం. అజ్ఞానులే మళ్ళీ ఈ సూక్ష్మ శరీరంలో, ఈ సూక్ష్మ శరీరం ద్వారా మళ్ళీ ఇంకొక స్థూల శరీరాన్ని తీసుకుంటారు అజ్ఞానులు. వాళ్ళ కర్మ ప్రకారం, పుణ్య పాప కర్మల ప్రకారం కొంతకాలం ప్రయాణం చేసి అక్కడక్కడ ఆ లోకాల్లో తిరిగి మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తారు. ఏం శరీరంలో ప్రవేశిస్తాడు అనేటువంటిది చెప్పలేము, ఆ కర్మను బట్టి ఉంటుంది, పూర్వజన్మ కర్మను బట్టి. కోతి శరీరం కావచ్చు, శునక శరీరం కావచ్చు, పాము శరీరం కావచ్చు, కాక్రోచ్ బొద్దంకి శరీరం కావచ్చు. అవన్నీ చెప్తే వినడానికి కష్టంగా ఉంటుంది మనకు. అవన్నీ జీవులే పాపం, ఆ జీవులే ఏదో పాపకర్మ వల్ల ఆ శరీరంలో ప్రవేశించినాయి. అదేవిధంగా మనిషి కూడా సూక్ష్మ శరీరం, ఏ శరీరం తీసుకుపోతాడో చెప్పలేం. కాబట్టి తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక శరీరం వద్దు మాకు, ఏ శరీరంలో ప్రవేశిస్తామో తెలియదు, ఎందుకు ఆ నరకాన్ని అనుభవించాలి మళ్ళీ అని చెప్పి అనుకుంటే వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్ట్, ఈ వ్యాధి జరా మరణాలతో కూడినటువంటి ఈ శరీరాలు మాకు వద్దు, జనన మరణం లేనటువంటి, దుఃఖం లేనటువంటి, ఆనందంతో కూడినటువంటిది ఆ స్వరూపం మాకు కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ ఆత్మని తెలుసుకోవాలి, ఈ చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇష్టపడిన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అందుకనే కఠోపనిషత్తు క్లాసుకు వస్తారు, వచ్చి చదువుతారు. అందుకే యమధర్మరాజు కూడా, నచికేత ఇప్పుడు విను, ఆ ఆత్మ గురించి చెప్తున్నాను అన్నారు. కాబట్టి మూడు అంచెలంచెలుగా తెలుసుకోవాలి. మొదటి అంచెలంటే లెవెల్స్, స్టేజ్ అంటారు. మొదటి స్టెప్ ఏంటంటే ఆత్మ ఈ శరీరంలో ఉన్నది అని తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఆత్మ ఉన్నది, ఏమండి చూడలేదు కదా అన్న, చూడకపోయినా కూడా ఉన్నదని నువ్వు అనుమానించవలసి ఉన్నది అన్నారు. ఫస్ట్ కొండ మీద పొగ చూస్తావు, పొగ చూసి ఏం చెప్తావు? అగ్ని ఉన్నది అంటాం, నిప్పు ఉన్నది అన్నావు. నిప్పు చూస్తున్నావా అంటే చూడలేదు అన్నాడు. మరి అగ్ని ఉన్నదని ఎలా చెప్తున్నావు? అగ్ని చూడకుండా అగ్ని ఉండి ఉండవచ్చు అంటున్నావే. నేను అంటాను అగ్ని లేదు అంటాను. అగ్ని ఉన్నదని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అని అడిగితే నువ్వేం చెప్తావు? పొగ వస్తోంది కదండి, పొగ వస్తున్నది కాబట్టి, ధూమం వస్తున్నది కాబట్టి అక్కడ తప్పకుండా అగ్ని ఉండి తీరాలి అంటున్నామా లేదా? పర్వత వన్నిమాన్, ఇది తర్క భాషలో చెప్పాలి అంటే లాజిక్లో వాళ్ళు ఏం చెప్తారంటే, పర్వత, పర్వతం అంటే తెలుసు కదా, పర్వతం అంటే పర్వతం. వన్నిమాన్, నిప్పు ఉన్నది, నిప్పు కలిగి ఉన్నాడు పర్వతను అన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు? ధూమవత్వాత్, పొగ ఉండడం వల్ల. అంటే పొగనంత మాత్రాన నిప్పు అని చెప్పగలవా అంటే, అవును మా అమ్మ వంట చేసేటప్పుడు పాకశాలవత్ అన్నాడు. పాకశాల అంటే వంట చేసే గది. మా అమ్మ వంట చేసేటప్పుడు నేను చూశాను నిప్పు ఉన్నప్పుడు పొగ వస్తున్నది, కాబట్టి అక్కడ పొగ వస్తున్నది అంటే అక్కడ నిప్పు ఉండి ఉండాలి అన్నాడు. సరిపోయింది కదా లాజిక్, రాదని లేరు కదా. అదేవిధంగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నది అంటే ఏమిటి అర్థం? ఈ శరీరం మాట్లాడుతున్నది, పనిచేస్తున్నది, చూస్తున్నది, చైతన్యంగా ఉన్నది. ఇది చైతన్యంగా ఉన్నది, చూస్తున్నది, వింటున్నది, అన్ని చేస్తున్నది అంటే ఇక్కడ ఏదో చేతన తత్వం ఉండి ఉండాలి. ఆ చేతన తత్వం శరీరంది కాదు, మనస్సుది కాదు, ఆత్మ ఉన్నది అని చెప్పి అనుమానిస్తాం. మొదట అనుమానించిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత తెలుసుకుంటాం.
ఇది ముందు ఆత్మ ఉన్నది అని తెలుసుకోవాలి. అదేవిధంగా రెండవ స్టెప్ ఏంటంటే, ఈ ఆత్మ ఈ శరీరంలోనే కాదు అంతటా ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉంటుందా ఉండదా, ఆ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉంటుందా ఉండదా, మరి అన్నీ చలించేటటువంటి శరీరాల్లో ఉంటుందా ఉండదా, ఆత్మ అంతటా ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి అన్నారు. ఆ బ్రహ్మ పర్యంతం, నాలుగు తలలు కలిగినటువంటి బ్రహ్మ దగ్గర నుంచి గడ్డిపోస వరకు కూడా ఆత్మ వ్యాపించి ఉన్నది అని చెప్పి శాస్త్రం ప్రమాణం. దాన్ని తెలుసుకున్నారు విఘ్నులైన వాళ్ళు, తెలుసుకున్నారు విఘ్నులు కావాలనుకునే వాళ్ళు, తెలుసుకుంటున్నారు కదా. విఘ్నులు కావాలనుకునేవాళ్ళు, మీలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆత్మ అంతటా అన్నిటో వ్యాపించి ఉన్నది. సత్తాస్ఫూర్తి స్వరూపేణ సత్తాస్ఫూర్తి ప్రదాత అన్నాం. చాలా బ్యూటిఫుల్ వర్డ్ సత్తాస్ఫూర్తి ప్రదాత అన్నారు. పాట చెప్పాను కదా, త్యాగరాజుల వారు ఒక పాట పాడారని, సరస్వతి మనోహరి రాగంలో, ఎంతో వేడుకొందు ఓ రాఘవ పంతమేలరా ఓ రాఘవ అని పాడుతూ చరణంలో ఆయన పాడతారు. సత్తా మాత్రమా చాలనమితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత. సత్తా మాత్రమా, ఓ రామ నువ్వు అయోధ్య రాముడివి కాదు, దశరథ రాముడివి కాదు, కౌశల్యాపుత్రుడు రాముడు కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని చెప్పి రాముల వారు పాడతారు. సత్తా మాత్రం అంటే ఏమిటి? ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా ఉండడానికి సత్తా, ఎగ్జిస్టెంట్ అంటాం, ఇది ఉన్నది అని చెప్పాలి. ఏ వస్తువైనా చెప్పి మీరు చెప్పేటప్పుడు అండి ఏం చెప్తారు? ఉన్నది అని చెప్పాలి ముందు, ఎగ్జిస్టెంట్. ఓషన్ ఈజ్ అంటాం, స్టార్స్ ఈజ్ అంటాం, నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి అంటున్నారా లేదా? ఉన్నది అని లేకుండా చెప్పండి ఏదైనా. కొండలు, ఏమిటి కొండలు? కొండలంటే తెలుసు కదా, పర్వతం. ఆ ఉన్నది అని ఏదైతే చెప్తున్నామో అది సత్తా అంటాం తెలుగులో, సంస్కృతంలో సత్తా, ఉండడం అంటాం, ఉనికి అంటాం, ఉనికి అంటాం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే అది అర్థం కాదని చెప్పి ఉండటం అని చెప్పి చెప్తున్నాం, ఉనికి అంటాం. కరెక్టేనండి, ఉనికి అంటాం. తర్వాత స్ఫూర్తి అంటే, స్ఫూర్తి అంటే కాన్షియస్నెస్. కొండలు ఉన్నాయి అని ఎవరు అంటున్నారు? అది స్ఫూర్తి. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మౌంటైన్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఎలిఫెంట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ట్రీ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్ పర్సన్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ హౌస్ అంటున్నారు కదా. అందుకని ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడాలి అంటే దాన్ని తెలుసుకునేవాడు ఉండాలి. ముందే చెప్పాను చాలా సటిల్ అని చెప్పి చెప్పాను, మీరంతా చాలా అనుభవజ్ఞులు అని చెప్పి కొంచెం యమధర్మరాజు గారు సూక్ష్మంగా వెళుతున్నారు సబ్జెక్ట్లోకి. స్ఫూర్తి అంటే నేను తెలుసుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు కొండలు ఉన్నాయి, ఉన్న తర్వాత ఏమిటి? కొండ ఉన్నదని నేను తెలుసుకుంటున్నాను అంటే ఉన్నది అని చెప్పడానికి కాన్షియస్ ప్రిన్సిపల్ కావాలి. అర్థమైందా? మౌంటైన్ ఈజ్, స్టార్ ఈజ్ సరే, స్టార్ ఈజ్ దేర్, ఐ నో దట్ దెర్ ఈజ్ స్టార్. ఐ నో అనేది వస్తుంది చూసారా, ఐ నో దెర్ ఈజ్ మౌంటైన్. ఈజ్నెస్ అండ్ నోయింగ్ ఫ్యాక్టర్, నోయింగ్ ఫ్యాక్టర్ని స్ఫూర్తి అంటాం. నాకు తెలుసు అక్కడ నక్షత్రం ఉన్నది అని, ఉన్నది అనేటువంటిది సత్తా, నాకు తెలుసు అనేటువంటిది, తెలుసు అనేటువంటిది స్ఫూర్తి. దాన్ని తెలుగులో ఏమంటాం, అచ్చమైన తెలుగులో ఎరుక అంటాం, ఎరుక, ఉనికి ఎరుక. సత్తా స్ఫూర్తి, ఉనికి ఎరుక అంటే గుర్తొస్తున్నాయా ఏమన్నా పదాలు? సరే, కొంచెం తెలుగు చదివిన వాళ్ళకి కొంచెం తెలుస్తాయి ఇది.
ఇంకా ఆ పదాలు మన జ్ఞాపకం ఉన్నాయి, కొంచెం వింటున్నాం చెవులకు, అదికే సంతోషించండి. భాష ఎంత ముఖ్యమో చూడండి, భాష చాలా అవసరం మనిషికి. ఎరుక ఉనికి, ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఎరుక అంటే కాన్షియస్నెస్, సత్తాస్ఫూర్తి అన్నాం సంస్కృతంలో. ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్, ఏదైనా నేను కాన్షియస్ ఆఫ్ అంటే అది ఎగ్జిస్టెన్స్ అయి ఉండాలి, ఏదైనా ఎగ్జిస్టెన్స్ అయి ఉన్నదని చెప్పడానికి నేను కాన్షియస్ బీయింగ్ అయి ఉండాలి. దిస్ ఈజ్ ద నాలెడ్జ్, దీనికి మించిన జ్ఞానం ప్రపంచంలో లేదు. ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్, ఐ నో, ఐ యామ్, ఐ నో, నేను ఉన్నాను, నాకు తెలుసు. ఆనందించండి తెలుగు భాష. నాన్ ఇరికేన్ ఎనక తెలియం అన్నాను. తమిళం కూడా చెప్పుకుందాను, తప్పేం లేదు, మీరందరూ తమిళం కూడా తెలుసు కదా మీకు. నాన్ ఇరికేన్ ఎనక తెలియం అంతే కదండి, నాన్ ఇరికేన్ నేను ఉన్నానని చెప్పిన తర్వాతే కదా నాకు తెలుసు అనేటువంటిది. నాకు తెలుసు కానీ నేను లేను అంటారా? ఐ నో బట్ ఐ డోంట్ ఎగ్జిస్ట్ అంటామా, అనం కదా. ఐ ఎగ్జిస్ట్, ఐ నో, నేను ఉన్నాను, నాకు తెలుసు. నాన్ ఇరికేన్ ఎనక తెలియం. అహమస్మి, అహం జానామి, సంస్కృత భాష. అహమస్మి, నాన్ ఇరికేన్, అహం జానామి, ఐ నో, అది సత్తాస్ఫూర్తి. కాబట్టి ఆ సత్తాస్ఫూర్తి ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ కంటికి కనపడదు, చెవికి వినపడదు. ఎలా తెలుసుకుంటాం? ఈ శరీరం ద్వారా తెలుసుకుంటాం. చూసారా, కాకి చీమ బొద్దంకులు తెలుసుకోలేవండి. సత్తా ఉన్నది, స్ఫూర్తి ఉన్నది, కానీ అవి తెలుసుకోగలవా? మీ ఇంట్లో ఒక కుక్కపిల్ల ఉందనుకోండి, కుక్కపిల్ల, దాని దగ్గరికి వెళ్ళి యు ఆర్ సత్తా, యు ఆర్ స్ఫూర్తి అని చెబితే అర్థమవుతుందా అండి? అర్థం కాదు కదా. నా దగ్గరే పెరుగుతోందండి చాలా సంవత్సరాల నుంచి. మా ఇంట్లో పిల్లి నేను ఎలా చెప్తే అలా వింటుంది, మా ఇంట్లో కుక్క కూడా ఎలా చెప్తే అలా వింటుంది. అది సరే, కానీ దానికి జ్ఞానం పొందే భాగ్యం లేదు. ఈ జ్ఞానం పొందే భాగ్యం దానికి లేదు. కానీ మనిషినైన నాకు ఈ పరమ అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మనిషి జన్మ ఎంత ఉన్నతమైనటువంటిదో తెలుసుకున్నారా? అన్ని జీవరాశుల కంటే. అందుకే ఆ జీవరాశుని చూసి పాపం అనాలి మనం, కరుణతో చూడాలి ఆ జీవరాశులు. ఎందుకంటే వాటికి నోరు లేదు, బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇవ్వలేదు. కానీ మనిషి అనేటువంటి వాడు ఎంత ఉన్నతమైన జన్మ ఈ భూమి మీద అనేటువంటిది అది గ్రహించిన రోజు మనం ధన్యులం మన జీవితం. అందుకే పుట్టాం మనం. ఆ జీవరాశుల్లో పుట్టకుండా ఎందుకు పుట్టాం ఇలా? ఇది తెలుసుకోవడం కోసం, సత్తా స్ఫూర్తి అని తెలుసుకోవడం కోసం. ఇది తెలుసుకోవడమే నేను జీవాత్మని, అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ, ఇది సత్తాస్ఫూర్తి, అది సత్తాస్ఫూర్తి. ఇప్పుడు మీలో సత్తాస్ఫూర్తి ఉంది, ఇక్కడ సత్తాస్ఫూర్తి ఉంది, అక్కడ సత్తాస్ఫూర్తి ఉంది, ప్రతి జీవరాశిలో సత్తాస్ఫూర్తి ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఉంది అని తెలుసుకోవడమే ఈ సత్తాస్ఫూర్తి, ఆ సత్తాస్ఫూర్తి అంతా ఒక్కటే. ఇది ఐక్యం, ఇది మూడో స్టెప్. కాబట్టి ఇక్కడ ఆత్మ ఉన్నది, జీవాత్మ, ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మ రూపేణ. ఈ జీవాత్మే ఆ పరమాత్మ, ఆ పరమాత్మే ఈ జీవాత్మ. నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాంట్లో ఏదన్నా తేడా ఉందండి మనందరికీ? స్త్రీ పురుషుడు భేదం ఉండొచ్చు, కులం భేదం ఉండొచ్చు, మతం భేదం ఉండొచ్చు, పూజ చేసే విధానం భేదం ఉండొచ్చు. నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాంట్లో ఏమైనా భేదం ఉందా? ఒకళ్ళు మాస్టర్గా ఉండొచ్చు, ఒకళ్ళు డాక్టర్గా ఉండొచ్చు, ఒకళ్ళు ప్రొఫెసర్గా ఉండొచ్చు, ఒకళ్ళు గృహిణిగా ఉండొచ్చు, కానీ నేను ఉన్నాను, నాకు తెలుసు అనడమే ఏమన్నా భేదం ఉందా? లేదు. కాబట్టి నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటిది సత్తాస్ఫూర్తి ఒక్కటే. అందుకనే సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అన్నాం. భేదం లేదు. చూసారా, ఒక చెట్టు, మామిడి చెట్టు వృక్ష జాతి అంటాం, చెట్టు జాతి, వృక్ష జాతి. పశు జాతి, పశు జాతి వేరు, వృక్ష జాతి వేరు. పశు వృక్షం కాదు, వృక్షం పశువు కాదు, అవునా? భేదం ఉంది. ఈ జాతి అంటాం, రెండు జాతులండి,
విజాతీయ భేదం అంటాం. వెరీ వెరీ టెక్నికల్, ఇదెల్లా పారిభాషికం అన్నమాట. విజాతీయం అంటాం, వృక్ష జాతి వేరు, పశు జాతి వేరు, రెండు జాతులు ఉన్నాయి. అట్లా బ్రహ్మంలో కూడా ఏదన్నా డిఫరెన్స్ ఉందా అండి? మీ సత్తాస్ఫూర్తి వేరండి, మీరు ఆడవాళ్ళల్లో ఉండే సత్తాస్ఫూర్తి వేరు, మగవాళ్ళల్లో ఉండే సత్తాస్ఫూర్తి వేరని చెప్పగలరా? అదేవిధంగా ఒక కుక్క కానీ కోతి కానీ మరే పశువులైనప్పటికీ కూడా వాటిట్లో కూడా సత్తా ఉంది కదా. మంకీ ఈజ్ అంటున్నాం కదా, కానీ మంకీ చెప్పలేదు నేను మంకీనని. బట్ మంకీ చెప్తుంది ఐ నో దిస్ ఈజ్ బనానా, మంకీ నోస్ దట్ ఈస్ బనానా, ఇది అరటి పండు అని నాకు తెలుసు. పాప నోటితో చెప్పలేదు కానీ తెలియకపోతే ఎట్లా తింటుందండి వచ్చి? దానికి తెలిస్తేనే కదా అరటి పండు తింటుంది వచ్చి. బాగా జాగ్రత్తగా వినాలి ఇక్కడే. అంటే కోతికి తెలుసు తను ఉన్నాను అని తెలుసు, అది తినే ఆహారం అని తెలుసు. ఆవు చూసారా, మీరు గడ్డి తీసుకెళ్తే మీ దగ్గరికి వస్తుంది, కర్ర తీసుకుపోతే వెళ్ళిపోతుంది. అది ఎందుకని అంటే కర్ర తెలుసు దానికి కొడతారని తెలుసు, గడ్డి చూపిస్తే ఆహారం అని తినాలని వస్తుంది. అంటే ఏమిటండి, నేను ఉన్నాను, నాకు ఆకలి ఉన్నది, ఇది గడ్డి పోచలు ఉన్నాయి నేను తినాలి అని తెలుసు. కర్రం తీసుకొని వస్తే కొడతారు వాళ్ళు, భయం వేసి రక్షణ కోసం వెళ్ళిపోతుంది. అంటే ఆవులో కూడా సత్తాస్ఫూర్తి ఉంది. చూసారా, ఆవులో ఉన్న సత్తాస్ఫూర్తి, మనిషిలో ఉన్న సత్తాస్ఫూర్తి ఒకటే. ఆవు మాట్లాడలేదు, సిక్స్త్ సెన్స్ లేదు ఆవులో. అన్ని జీవరాశులు ఏవైనా సరే, ఒక్క ఉదాహరణ చెప్తున్నాను, కానీ మనిషిలో చెప్పగలడు, ఆలోచన చేయగలడు, అంతే తేడా. కాబట్టి సత్తాస్ఫూర్తి అన్నిట్లోనూ ఒకటే, కానీ పశుజాతి మనిషి జాతి వేరే. అట్లా సత్తాస్ఫూర్తిలో ఏమన్నా భేదం ఉందా? లేదు. అందుకని విజాతీయ భేదరహిత అన్నాం. విజాతీయ భేదం లేనటువంటి వాడు అని అర్థం. ఎవరు? సత్తాస్ఫూర్తి ఆత్మస్వరూపం బ్రహ్మం అన్నాం. అదేవిధంగా సజాతీయ భేదం. సజాతీయ భేదం అంటే ఒకే జాతిలో మామిడి చెట్టు వేరు, కొబ్బరి చెట్టు వేరండి. మామిడి చెట్టు వేరు, కొబ్బరి చెట్టు వేరు. అదేవిధంగా ఈ ఆత్మలో ఏమన్నా సజాతీయ భేదం ఉందా? మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు వేరు మాదిరి, కానీ వృక్ష జాతే కదండి. వృక్ష జాతి ఒక్కటే జాతి అయినప్పటికీ మామిడి చెట్టు కొబ్బరి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కాదు. మనం అందరం మనుషులమే అయినప్పటికీ స్త్రీ పురుషుడు కాదు, పురుషుడు స్త్రీ కాదు, అవునా? మనం అందరం మనుషులమే అయినప్పటికీ స్త్రీ వేరే, పురుషుడు వేరే, ఒకే జాతి. దీన్నేం భేదం అన్నాం? సజాతీయ భేదం అన్నాం. సజాతీయ భేదం, ఒకే జాతిలో భేదం, మనుష్య జాతిలోనే భేదం. స్త్రీ వేరు, పురుషుడు వేరు. అట్లా ఆత్మలో ఏమన్నా భేదం ఉందా? సజాతీయ భేదం. విజాతీయ భేదానికి ఉదాహరణ చెప్పాను, అర్థమైంది అనుకుంటాను. సజాతీయ భేదం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. ఎందుకంటే ఆత్మ ఒకటే, రెండు జాతులు లేవు ఆత్మలో. నల్ల జాతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు అంటుంటారు చూసారా, బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అని. ఆత్మ నల్లగా ఉంది, ఆత్మ తెల్లగా ఉందని చెప్పేమని చెప్పగలరా? ఒకటే ఆత్మ. కాబట్టి సజాతీయ భేద రహితం. సజాతీయం అంటే ఒకే జాతిలో భేదము లేనటువంటిది. జాతే లేదు ఆత్మకి. జాతి లేనటువంటి ఆత్మకి భేదం ఎట్లా వస్తుందండి? కాబట్టి ఒక్కటే. తర్వాత స్వగత భేదం ఏదన్నా ఉందా? దానికి ఇంటర్నల్ డిఫరెన్స్ అంటాం. స్వగత భేదం, ఇంటర్నల్ డిఫరెన్స్. స్వగత భేదం అంటే ఇప్పుడు మన శరీరంలోనే, ఒకే శరీరంలో చెయ్యి వేరు, కాలు వేరు, తల వేరు, ముక్కు వేరు. ముక్కు కన్ను కాదు, కన్ను ముక్కు కాదు. చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు. ఇవన్నీ స్వ అంటే నాలోనే ఉన్న భేదాలు. ఇవన్నీ ఉన్నాయా లేవా? దీన్ని స్వగత భేదం అంటాం. అట్లా ఆత్మలో ఏమన్నా భేదం ఉందా? చెయ్యి దగ్గర ఉండే ఆత్మ వేరే, సత్తాస్ఫూర్తి వేరే,
కారులో ఉండే సత్తాస్ఫూర్తి వేరే అని చెప్పగలరా? స్వగత భేదం. ఎందుకంటే ఆత్మలో అవయవాలు లేవు, శరీరంలో అవయవాలు ఉన్నాయి కాబట్టి స్వగత భేదం ఉంది. ముక్కు చేసే పని చెవు చేయదు, చెవు చేసే పని నాలుక చేయదు, నాలుక చేసే పని కన్ను చేయలేదు. కానీ శరీరం మొత్తం వ్యాపించినటువంటి సత్తాస్ఫూర్తి ఐ నో ఐ యామ్ ఐ నో అన్నటువంటిది కాళ్ళలో ఒకటే, చేతిలోనూ ఒకటే, కన్నులో ఒకటే, ముక్కులో ఒకటే, ముఖం అంతా ఒకటే, అందులో మార్పు లేదు. నాకు ఆనందంగా ఉంది చెప్పడానికి ఇదంతా. మీరు ఆనందిస్తున్నారు అనుకుంటా, ఐ హోప్. ఎందుకంటే తెలుగు భాషలో చెప్పడం, ఇంగ్లీష్లో చెప్పాను చాలాసార్లు, కానీ తెలుగులో చెప్పడం మొదటిసారి అనుకుంటాను. ఇది లైట్గా చెప్పుంటారు ఎప్పుడన్నా, ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు. అందుకే ఉపనిషత్తుల్లో ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఆత్మ ఏకహ, ఈ జీవాత్మే ఆ పరమాత్మ, ఆ పరమాత్మే జీవాత్మ అని చెప్పాలి అంటే ఈ భేదాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇవి లేవు ఆత్మలో, కనుక ఆత్మ ఒకటి అని చెప్పగలగాలి. ఎందుకంటే కొంతమంది నైయాయికులు వీళ్ళందరూ మనిషికి ఒక ఆత్మ అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మనిషికి ఒక ఆత్మ ఉంటుందండి, ఆవిడ ఆత్మ వేరు, మీ ఆత్మ వేరుట. ఆ గేమ్ గురించి చెప్పాను కదా, ఒక ఆవిడ వాలీబాల్ గేమ్ చూస్తుంది. వాలీబాల్ గేమ్లో అటు 11 మంది ఇటు 11 మంది ఉంటారు కదా, అందరూ ఒకే బాల్ గురించి పోట్లాడుకుంటున్నారు. అందులో వాలీబాల్ టీంలో ఆ బాల్ ఆట ఆడేటప్పుడు వీడు తంతుంటే ఇంకొక వాడు వచ్చి దాన్ని తంతున్నాడు. అందరూ ఒకే బాల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక ఆవిడ అంటుంది, ఎందుకు అందరూ ఒకే బాల్ గురించి పోట్లాడుకుంటారు, తలా ఒక బాల్ ఇవ్వచ్చు కదా, ఆళ్ళకి ఒక బాల్ కుడుగో అన్న, అందరికి ఒకటే బాల్ ఎందుకు, పోట్లాడుకోవడం ఎందుకు, 22 మంది ఉంటే 20 మంది ఉంటే 20 మందికి 20 బంతులు ఇవ్వండి అన్నది. అట్లాగే ఎందుకు ఒక ఆత్మ ఎందుకు, ఆళ్ళకు ఒక ఆత్మ అన్న, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆత్మ చెప్పుకోండి అన్న. అదొక సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ, నేను నవ్వుతూ చెప్పడంలే, జోకు కాదు. దెర్ ఇస్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ 1-1 ఆత్మ. యాంట్ ఈజ్ హ్యావింగ్ అనదర్ ఆత్మ, ఎలిఫెంట్ ఈజ్ హ్యావింగ్ అనదర్ ఆత్మ. ఎలిఫెంట్లో ఉండే ఆత్మ పెద్దదిట, చీమలో ఉండే ఆత్మ చిన్నదిట. ఇదేంటి ఫిలాసఫీ? వాళ్ళు ఎక్కడో లేరు, అమెరికాలోనో రష్యాలోనో, ఇక్కడే పుట్టి ఈ వేదాలు చదివి ఈ శాస్త్రంలోనే దీంట్లో నుంచి ఆస్తికులే వాళ్ళందరూ. వాళ్ళలో నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన ఇది. ఈ ఆలోచనని శంకరాచార్యుల వారు తప్పు అని నిర్ణయం చేశారు. అది వేదానికి విరుద్ధం, వేద ప్రమాణానికి విరుద్ధం అని చెప్పి చెప్పారు. అందుకని మీరు ఆత్మ ఒక్కటే, అంతా ఒక్కటే, చెప్పు ఎలా ఒక్కటే అని అడుగుతారు. అందుకని వినేవాళ్ళకి, స్టూడెంట్స్కి ఇంత వివరం తెలియకపోయినా చెప్పే గురువుకి ఈ విషయం తెలిసి ఉండాలి. గురువు కూడా సందేహంగా చెప్తే ఏదో అంటుంటారు, ఆత్మ ఒకటని నేను అనుకున్నాను ఒకటని చెప్పంటే అనుకోవడం ఏమిటి? అది పరమ సత్యమై ఉండాలి గురువుకి, అప్పుడే ఆ వాక్లో నుంచి వచ్చేది మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. దీన్నే కన్విన్స్డ్ ఫ్యాక్ట్ అంటారు. అది ఎలా అని చెప్పి దీన్నంతా ఎనాలిసిస్ అంటారు. మీమాంస ఎనలైజ్ చేయాలి. ఆత్మ ఒక్కటే ఎలా చెప్పగలవు, అంతటా వ్యాపించింది ఒకటే ఆత్మ ఎలా చెప్పగలవు? యు హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఊరికి చెప్పి అట్లా వెళ్ళిపోవడం కాదు, అందరినీ ఖండించాలన్నమాట. ఖండించడం అంటే ఏమిటి, ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఖండన చేయాలి. ఖండన చేయడం, ఖండన చేయడం కోసం కాదు, అందులో ఉన్నటువంటి తప్పుని చూపించి అది తప్పు, దాన్ని అలా అనుకుంటే నువ్వు ఆత్మని ఐక్య జ్ఞానాన్ని పొందలేవు. ఐక్య జ్ఞానాన్ని పొందకపోతే ఎన్నో ఆత్మలు ఉన్నాయనుకుంటే మనిషి యొక్క దుఃఖం నివృత్తి కాదు. ఈ విషయం తెలుసుకోవాలి. దుఃఖ నివృత్తి కావాలంటే ఆత్మ ఒకటని తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆత్మ, భగవంతుడిలో ఉన్న ఆత్మ ఒకటని తెలుసు. నచికేతుడికి చెప్తున్నాడు యమధర్మరాజు, ఇంత సూక్ష్మమైనటువంటిది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది, అందరికీ అర్థం అయ్యే విషయం కాదు. మీరు చెప్పండి ఇప్పుడు, ఇది అందరి మామూలు వాళ్ళకి అర్థమవుతుందా అండి? ఉపన్యాసం చెప్పుకుంటూ పోతే అక్కడక్కడ 10 రోజులు ఇది అర్థమయ్యే విషయమా? ఎంత సూక్ష్మం ఉంది ఇందులో. 6 సంవత్సరాలు చదువుతూ ఉంటే ఏదో కొంచెం చెప్తుంటే స్వామిని ఏదో కొంచెం అర్థం అవుతున్నట్లున్నది అంటాం, అవునా కాదా? ఏదో 5 రోజుల ఉపన్యాసాల్లో, 4 రోజుల ఉపన్యాసంలో అర్థమయ్యే విషయం కాదండి ఇది. డికేడ్స్ అంటారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు
అర్థమైతే కూడా మహాద్భుతం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత్ సిద్ధయే, యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. 1000 మందిలో ఎవరో ఒక్కడు దీన్ని తెలుసుకోవడం ప్రయత్నిస్తాడు అర్జున. ఆ తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఏ ఒక్కడో నిజంగా తెలుసుకోగలుగుతున్నాడు? ఆశ్చర్యో వక్త, అలా తెలుసుకున్నాడంటే ఎవరైనా అది ఆశ్చర్యమే అంటున్నాడు యమధర్మరాజు. కాబట్టి అలా ఆశ్చర్యపడే వాళ్ళలో మీరు ఒకళ్ళు. ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆత్మ గురించి. ఫస్ట్ ఆశ్చర్యపడతాం, తర్వాత ఆశ్చర్యం, తర్వాత అది మీరు తెలుసుకున్నారంటే యమధర్మరాజుకి ఇంకా ఆశ్చర్యం. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు మనిషి? విషయం అది. ఇప్పుడు అర్హతలు లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నాడు. దానికి తగినటువంటి అర్హతలు కావాలి మనిషికి. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే శ్రద్ధ, భక్తి, సూక్ష్మ బుద్ధి, వినయం, నమ్రత, దయా, అన్ని దైవీ గుణాలు ఉండాలి మనిషిలో. అది ఉన్నప్పుడే ఇది తెలుసుకోగలడు. ఎందుకు తెలుసుకోవడం లేదు అనే దాని గురించి మొదటి 2 శ్లోకాలు మంత్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏ అర్హతలు లేకపోవడం వల్ల మనిషి తెలుసుకోవడం లేదు, తెలుసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి అని విషయాన్ని చెప్తున్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు సినిమా మొదలవుతుంది. ఏ సినిమా? ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అంటే ఎక్కడో ఎక్కడ చూడకండి, ఇక్కడ దర్శనం. చదువుతాం మొదటి మంత్రం. అందుకని ఒక మంచి శ్లోకం ఉంది, చాలా ముఖ్యమైన శ్లోకం, వేదాంతానికి అనుగుణంగా చెప్పే శ్లోకం. బ్యూటిఫుల్ శ్లోకం, అందమైన శ్లోకం అని చెప్పచ్చు తెలుగులో చెప్పాలంటే. ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే సూత్రకే యథా. ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే సూత్రకే యథా. సూత్రకే అంటే దారంలో, దారం ఉంది కదండి, ఆ దారానికి పూలు మనం గుచ్చుతాం, మాల చేస్తాం. ఆ మాల గుచ్చేటప్పుడు, మనం పూలు గుచ్చేటప్పుడు ఎన్నో పూలు గుచ్చుతాం దానికి. ఆ మాలలో, ఆ పూలలో ఉత్తమాదీని మంచి పూలు ఉంటాయి, కొంచెం వాడినట్లుగా ఉండే పూలు కూడా ఉంటుంది. ఫ్రెష్ ఫ్లవర్, కొంచెం ఫేడ్ అవుతున్నట్లుగా అనిపించే ఫ్లవర్, ఒక్కోసారి గుచ్చేటప్పుడు ఊడిపోతుంటాయి రెక్కలు, అది గుచ్చలే అక్కడే ఊడిపోతుంది, కానీ కొంచెంసేపు వెళ్ళి దారంలో నిలుస్తుంది. ఉత్తమ ఆదిని అంటే ఉత్తమ మధ్యమ మంద. మీరు పూల మాల కట్టుంటే తెలుస్తుంది మీకు, కట్టుంటారు కదా. ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే, ఎట్లాగైతే ఈ దారం అన్ని పూలు కలిగి ఉన్నదో, మంచి పూలని, ఒక సామాన్యమైనటువంటి పూలని, ఇంకా కొంచెం సామాన్యమైనటువంటి పూలని కలిగి ఉన్నదో, అదేవిధంగా ఉత్తమాద్యస్తథా దేహాహ. దేహాహ అంటే ఈ శరీరాలు. మన శరీరాలన్నీ ఉత్తమ శరీరం, మధ్యమ శరీరం, మంద శరీరం. ఉత్తమ శరీరం అంటే మంచి ఆరోగ్యం, పుష్టి కలిగినటువంటిది, బాగా వయస్సులో ఉన్నటువంటి శరీరం. మంద శరీరం అంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు మధ్యమ శరీరం. ఇంకా అధమ శరీరం అంటే ఏమిటి? 90 ఏళ్ళు, కళ్ళు ఊడిపోతూ కొంచెం కళ్ళు కనపడకుండా, అదొక రకమైన శరీరం. ఈ శరీరాలన్నీ కూడా పూలతో సమానం, గుర్తుపెట్టుకోండి. అక్కడ పూలు ఎలాగైతే మాలలో, ఇక్కడ ఆత్మ అనే సూత్రంలో ఉత్తమాద్యస్తథా దేహాహ వర్తంతే మయి సర్వదా. మయి అంటే ఆత్మలో అని అర్థం. నాయందు ఆత్మ నేనని చెప్పినప్పుడు నాయందు ఈ శరీరాలన్నీ ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఎటువంటి శరీరాలంటే, చిన్న పాప ఉందనుకోండి, యంగ్గా ఉంది, స్కిన్ అంతా ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు. మనం కూడా అట్లాంటి స్టేజ్ దాటి వచ్చేసాం అనుకోండి, అది ఉత్తమ పుష్పం. మనం అంతా మధ్య పుష్పాలు. అధమ పుష్పాలు అంటే పాపం ఇంకా రేపు నాలుగో అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా పాపం. ఇది ఉత్తమ మధ్యమ మంద. దేహాహ వర్తంతే మయి సర్వద, ఆత్మలో ఉన్నాయి. ఆత్మ అనేటువంటి సూత్రంలో ఈ యొక్క శరీరాలన్నీ పుష్ప మాలలాగా ఉన్నాయన్నమాట. ఇంకా అయిపోలేదు శ్లోకం, చాలా పెద్ద శ్లోకం. ఇక్కడే అయిపోతుంది వేదాంతం అంతా కూడా. ఉపనిషత్తుల సారమంతా ఇక్కడే ఉంది ఈ శ్లోకంలో. 3వ లైన్లో యథా సంస్పృశేత్ సూత్రం పుష్పాణాం ఉత్తమాదిత. యథా న సంస్పృశేత్, ఏ విధంగానైతే ఈ పుష్పముల యొక్క ఉత్తమ మధ్యమ మంద, సువాసన ఉండొచ్చు, వాసన లేకపోవచ్చు, అతి సువాసన ఉండొచ్చు,
ఒక్కొక్క పుష్పం వాడిపోతూ ఉంటే వాసన బాగుండదు. కానీ ఈ యొక్క వాసన కానీ దాని యొక్క ఫ్రెష్నెస్ కానీ ఏమైనా దారానికి అంటుతుందా? దారానికి ఏమైనా అంటుతుందండి? ఆ మాల కట్టే దారం ఉంది కదా, ఇక్కడ దారంతో కట్టరు మెడ్రాసులో. అదేమిటి తా అరటి ఊసుతో ఏదో కడతారు. ఏదైతే దేని పెట్టి కడతారో దానికి ఏమైనా అంటుతుందా? ఈ ఉత్తమ కానీ మధ్యమం కానీ మందస్థితి కానీ ఆ వాసన కానీ వాసన లేకపోవడం కానీ ఏదన్నా దానికి అంటుతుందా అంటే అంటదు. ఉత్తమాది యథా న సంస్కృతే సూత్రం పుష్పాణం ఉత్తమాదిత, ఉత్తమం మొదలైనటువంటి గుణాలు ఈ యొక్క దారానికి ఎలాగైతే అంటవో, యథా న సంస్పృశే సూత్రం పుష్పాణం ఉత్తమాదిత. నెక్స్ట్ లైన్, తథానైక సర్వగం మాం దేహానాం ఉత్తమాదిత. తథా న ఏక సర్వగం మాం, అదేవిధంగా అంతటా వ్యాపించినటువంటి తథా న ఏక సర్వగం. ఏక సర్వగం అంటే అంతటా వ్యాపించినటువంటి ఒక్కటైనటువంటి నా యందు ఆత్మయందు ఈ శరీరం యొక్క దేహానాం ఉత్తమాదిత అంటదు. ఆత్మ మంచివాడ చెడ్డవాడ? ఓహో, ఇతను చెడ్డవాడైతే చెడ్డ ఆత్మ అండి, మంచివాడైతే మంచి ఆత్మ, అంటే ఏమీ ఉండదు. ఆత్మ ఎప్పుడు ఒకటే. తథానైక సర్వగం మాం దేహానాం ఉత్తమాదిత. తర్వాత లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పుష్పేషు తేషు నష్టేషు. ఈ పుష్పాలు నశించిపోతాయి కదండి, మాల ఈరోజు కడతాం రేపటికి వాడిపోతుంది, ఎల్లుండికి ఏమవుతుంది, ఆ పుష్పాలన్నీ రాలిపోతాయి. కానీ దారం అట్లాగే ఉంటుంది. చూసారా, దారానికి ఏమీ కాదు. తథా పుష్పేషు తేషు నష్టేషు, పుష్పాలన్నీ నశించిపోతున్నప్పటికీ కూడా యద్వత్ సూత్రం ననశ్యతి, ఎలాగైతే సూత్రం దారం నశించదో యద్వత్ సూత్రం ననశ్యతి. పుష్పేషు తేషు నష్టేషు యద్వత్ సూత్రం ననశ్యతి తథా దేహేషు నష్టేషు, ఈ దేహాలు నశించిపోతున్నప్పటికీ కూడా నైవ నశ్యామ్యహం తథా, నేను నశించను. నైవ నశ్యామి, ఆత్మస్వరూపమైన నేను నశించను. ఈ దేహాలన్నీ పుష్పాల్లాంటి దేహాలన్నీ నశిస్తున్నప్పటికీ కూడా నేను నశించను. కాబట్టి ఇప్పుడు మనం దేహమా ఆత్మ? ఆత్మ అని చెప్తే నాశం లేదు, దేహం అంటే. కాబట్టి నేను దేహాన్ని ఎట్లా అవుతాను? దేహం నాది, నాది అయినటువంటిది నేను కాదు కదా. నెక్స్ట్ స్టెప్ ఏమండి, నా కారు నా కారు అన్నారు, కారు మీరు అవుతారండి? మీరు వెళ్ళి ఓపెన్ చేస్తేనే తెలుసుకుంటుంది అది అక్కడ కదా. కారు నాది అన్నప్పుడు నేను కారుని కాదు కదా. కుర్చీ కూడా సోమవారం నా కుర్చీ ఖాళీగా ఉందా లేదా చూసుకుంటాను. వచ్చి నేను కూర్చుండే కుర్చీ కరెక్ట్గా ఖాళీగా ఉండాలి. నా కుర్చీ అంటే నేను కుర్చీని కాదు కదా. నా దేహం అంటే అప్పుడు నేను దేహాన్ని కాదు కదా. కారు కాదంటే తలకాయ ఆడించారు, చేయరు కాదంటే తల ఆడించారు. కాదండి, నేను చేయరు కాదు. నా గాజులు, నా పుస్తకం, నా పెన్ను అంటే నేను పెన్ను కాదు, నేను పుస్తకాన్ని కాదు. అదేవిధంగా నా శరీరం అన్నప్పుడు ఆ లా ఇక్కడ ఎందుకు అప్లై చేయలేరు? అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు? నేను శరీరాన్ని కాదు, శరీరం నాది, నాదైనటువంటిది నేను కాను గనక, నేను శరీరాన్ని కాను గనక శరీరం నశించినప్పటికీ కూడా నేను నశించను. ఇది జీవన్ముక్తి అంటే. చూసారా, వేదం అంత కష్టమా? తేలికండి, ఇప్పుడు చెప్పండి మీరు. చెప్పేవాడు చెప్పే విధంగా చెప్తే, వినేవాడు వినవలసిన విధంగా వింటే ఇంతకంటే తేలికైనటువంటిది మరేం లేదు. కష్టపడకుండా పొందేది ఏదైనా ఉంటే ప్రపంచం ఇది ఒక్కటే, మిగతా అదంతా కష్టపడాలి. వంట చేస్తే సాంబార్ చేయడం కూడా కష్టపడాలి, ప్రతిదానికి కష్టపడాలండి. నేను ఆత్మని తెలుసుకోవడానికి కష్టపడక్కర్లేదు. ఏం కష్టపడుతున్నాను చెప్పండి? బుద్ధిని ఉపయోగిస్తున్నాను, తెలుసుకుంటున్నాను ఆనందంగా. ఎంత ఆనందం అంటే, ఇంకా మరే ఆనందం ప్రపంచంలో ఇవ్వలేదు ఇంత ఆనందాన్ని. కానీ అందరూ తెలుసుకోలేకపోవడానికి కారణం మొదటి మంత్రం చదువుతాను చూడండి.
పరాంచికాని వ్యతృణ స్వయంభూ. పరాంచికాని వ్యతృణ స్వయంభూ. తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్. మీరు చాంట్ చేసేది క్యాసెట్లోకి వెళ్ళి సీడీలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తెలుగు వాళ్ళు వినబోతున్నారు. మీరు ఇలా చదివితే తలకాయ ఉంచుకొని చదివితే శబ్దం రాదు, పెద్దగా చదవాలి. అంటే ప్రివిలేజ్ గాడ్ని చదవమంటే ఒకసారి చెప్పాను ఇంతకుముందు, మర్చిపోయినారు, మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను. దిస్ క్యాసెట్ సీడీస్ ఆర్ గోయింగ్ టు అబ్రాడ్. ఎక్కడెక్కడి నుంచో తెలుగు వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. యువర్ వాయిస్ ఈజ్ గోయింగ్ టు అప్ టు అమెరికా, రష్యా, చైనా ఆల్సో. ఓకే, మొదటి లైన్ స్వయంభూ. స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు. స్వయంభూలింగం అంటుంటారు చూసారా, ఆయనకు ఆయనే పుడతాడు మొదట. స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే సృష్టి చేశాడు కదండి. బ్రహ్మ ఏం చేశాడు, ఆయనకేంటి ఆ పని, సృష్టి చేసే పని. అందుకే ఆయన ఏమంటాం, సృష్టికర్త అంటాం. సృష్టి చేసేవాడు సృష్టికర్త. స్వయంభూ ఆయన ఎవరు సృష్టి చేశారండి, ఆయన మొదటి పుట్టినవాడు. బ్రహ్మదేవానాం ప్రథమ సంభభూవా అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి సృష్టించినవాడు ఆత్మ అన్న పరమాత్ముడు. బ్రహ్మ మాయ ఏకమై బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు, మొదట పుట్టాడండి ఆయన. ఈ బ్రహ్మదేవుడు మాయా కలిసి ఈ బ్రహ్మదేవుణ్ణి పుట్టించిన తర్వాత ఈ లోకం అంతా నేను పుట్టించలేను, ఆ పని నువ్వు చెయ్యి. మనం కూడా అట్లాగే చేస్తుంటాం కదా, ఎవరైనా మనకు ఏదైనా పని అప్ప చెప్తే అది మిగతాడే నువ్వు చెయ్యిరా అని చెప్పేసి వెళ్ళిపోతాం. అదేవిధంగా అక్కడి నుంచే వచ్చింది అనుకుంటా నా పరంపర మనకు. ఎవరైనా ఏదైనా పని చెప్తే వెంటనే మనం చెయ్యం, అవతల వాడికి చెప్పిపోతాం. అదేవిధంగా ఈశ్వరుడు ఏం చేశాడంటే బ్రహ్మను సృష్టించి మొదట నా జాబ్ నువ్వు చేసేయి అన్నాడు. ఇది చేసిన ఆయన సరిగ్గా చేయొచ్చు కదా. ఈ స్వయంభూ ఏం చేశాడంటే పరాంచిఖాని మిత్రుణత్ అన్నాడు. ఈ బ్రహ్మదేవుడు మన ఇంద్రియాలన్నింటినీ కూడా ఖాని అంటే ఇంద్రియములు అంటాం, కళ్ళు ముక్కు చెవి నాలుక ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఖాని అంటాం. శ్రోత్ర ఇంద్రియాణి అని అర్థం. శ్రోత్రాదీని ఇంద్రియాణి యాని ఇది ఉచ్చంతే ఖాని ఇది ఉచ్చంతే అని శంకరాచార్యుల వారు రాస్తారు. ఎందుకంటే ఖాని అన్నారు వీటిని అన్నారు, వీటంటే ఖాని అని పిలిచారు. ఎందుకంటే దానికి అంత డెరివేషన్ గ్రామర్ అంత వద్దు ఇప్పుడు మనకు, ఇప్పటికే కొంచెం చాలా హీట్ ఎక్కువ. ఇంత వేదాంతం చెప్పారు స్వామిని మీరు, అందులో ఇంకా గ్రామర్ కూడా ఎందుకు, గ్రామర్ వద్దులేండి చెప్పి. శంకరాచార్య వారు రాస్తారు, శ్రోత్రాదీని ఇంద్రియాణి ఖాని ఇది ఉచ్చంతే. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు అని చెప్పాలి లిస్టు, శ్రోత్రేంద్రియం, చక్షురింద్రియం, రసనేంద్రియం, ఘ్రాణ ఇంద్రియం, త్వగింద్రియం, జ్ఞాన ఇంద్రియాలు. ఇవన్నీ జ్ఞాన ఇంద్రియాలని ఎందుకండి, జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి జ్ఞాన ఇంద్రియాలు కదా. చెయ్యి కాలు ఇవన్నీ కూడా కర్మ ఇంద్రియాలు, కర్మ చేస్తాయి కదా. దీనికి ఏం పని ఉంది, తెలుసుకుంటుందా ఏమన్నా, నాకు రాసే పని కదా, పట్టుకునే పని, కర్మ ఇంద్రియం అన్నాం. కాలు నడిచే పని చేస్తుంది కనుక కర్మ, కర్మ ఇంద్రియం అన్నాం, కర్మ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా వీటిని చాలా నశింపజేసాడట బ్రహ్మదేవుడు. నశింపజేయడం అంటే ఏమిటి, చాలా కష్టపడేటట్లు చేశాడు, వీటిని పాడు చేశాడట. ఆయన సృష్టి చేసేవాడు పాడు చేయటం ఎందుకన్నాడు, అట్లా పాడైపోయే స్థితిలోటట్లుగా తయారు చేశాడు అంటున్నాడు యమధర్మరాజు.
యమధర్ముడు ఆ తిడుతున్నాడు బ్రహ్మదేవుణ్ణి. స్వయంభూ పరాంచిఖాని వితరుణత్ అన్నాడు. ఈ ఇంద్రియాలన్నీ కూడా నాశనం చేశాడయ్యా ఆయన. నాశనం చేయడం కాదు, ఎందుకంటే ఇవన్నీ బయటికి చూసేటట్టుగా పెట్టాడు ఆయన. ఈ ఆత్మను తెలుసుకోకుండా సృష్టి చేసేవాడు లోపలికి చూసేటట్టుగా పెట్టకూడదు. ఎంతసేపు సినిమా చూద్దామా, సీరియల్ చూద్దామా, ఆ షాపుకు పోదామా, రీటైల్ ప్రైస్ ఎక్కడుందా, ఏం కొందామా, రసగుల్లా తిందామా, గులాబ్ జామ్ తిందామా అని ఇదే ఆశ తప్పితే. ఇంద్రియాలన్నిటి కూడా బహిర్ముఖం చేశాడు పరాంచి కాని అన్నాడు. ఈ ఇంద్రియాలన్నిటి కూడా బహిర్ముఖం అవడం చాలా వాటి యొక్క స్వభావంగా సృష్టించి వాటిని నిజంగా మనం అంటాం చూసారా అన్నదండి పిల్లల్ని, ఎందుకండి పనికి మాలినవాడు పిల్లలు అంటుంటారు చూసారా, ఉపయోగపడే వాళ్ళని కనకూడదు ఇట్లాంటి పిల్లల్ని కనేది అని అంటుంటారే. వాడు కనుక సరిగ్గా చెప్పిన మాట వినకపోయినా ఆతతాయి అయిపోతే అందరినీ బాధ పెడుతూ ఉంటే ఎందుకండి ఇట్లాంటి పిల్లల్ని కనడం అని మన మాట వరుసగా అంటుంటాం కదా మనం. అదేవిధంగా యమధర్మరాజు కోపం అన్నమాట, ఎందుకు ఈ బ్రహ్మదేవుడు ఇట్లాంటి సృష్టించాడు, ఇంద్రియాలన్నింటి బహిర్ముఖంగా అయ్యేటట్టు సృష్టించాడయ్యా, అంతర్ముఖం అయితే కదా ఆత్మ తెలుస్తుంది. ఓకే ఓకే సృష్టించాడు అనుకోండి, కొంచెం మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి కాలేజీలో వేయండి, పిల్లలు చెప్పిన వాడు వినకపోతే ఏం చేస్తామండి, హాస్టల్లో వేసి మంచి కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చేటట్టు చేస్తే కొంచెం బాగుపడతారు. అందుకని ఏం చెప్తున్నారు, తస్మాత్ పరాంగ్ పశ్యతి, పిల్లవాడికి కూడా బాగా డబ్బు ధనం చేతిలో ఇస్తుంటే రోజుకి జలసాలు రాయుడులాగా అయిపోతాడు కదండి, పరాంగ్ పశ్యతి అన్నాడు. తస్మాత్ ఇవన్నీ ఈ బహిరంగంగా చూసేటట్లుగా తయారు చేయడం వల్ల ఏమైంది, పరాంగ్ పశ్యతి, పరాంగ్ అంటే బయటికి అన్నమాట, పరాంచి అంటే పరాంచి అంటే సృష్టించి అన్నాడు, బహిర్ముఖంగా సృష్టించి అని అర్థం. యత్రుణత్ అని అంటే శంకరాచార్య వారు చెప్తున్నారు హింసితవాన్ హననం కృతవాన్, హింసితవాన్ హింసించాడండి ఇంద్రియాలన్నింటినీ బయటికి పోయేటట్లుగా హింసించాడు అంటున్నారు. హింసించడం అంటే హింసించడం కాదు హననం కృతవాన్, చంపాడబ్బా అంటుంటారు చూసారా, చంపాడబ్బా నిజంగా చంపాడనే ఏమిటి, ఏదైనా కష్టం కలిగిస్తే ఆ మాట అంటుంటారు కదా, అరే చంపవాకురా అంటుంటారు. పిల్లవాడు అల్లరి చేస్తూ ఉంటే తల్లి ఏమంటుంది, అరే చంపవాకురా నన్ను అంటుంది, నిజంగా చంపుతున్నాడా, బాధ పెడుతున్నాడు చూసారా ఆశ. అదేవిధంగా ఈ మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మనల్ని చంపుతున్నట్లే బహిర్ముఖం అవడం వల్ల. ఆ విధంగా అర్థం చేసుకోవాలి, అంతేగాని నిజంగా చంపడం కాదు పరాంచి కాని. తస్మాత్ బయటికి పోవడం వల్ల సృష్టించడం వల్ల ఏం చేస్తున్నాయి అవి సహజంగా బయటికే వెళుతున్నాయి, ఎంతసేపటికి బహిర్ముఖం అన్నమాట. బహిర్ముఖం అవడం వల్ల ఏమైంది అంటే పరాంగ్ పశ్యతి అంతా బయట చూస్తుంటాడు, బయట గురించి వింటుంటాడు. ఇప్పుడు మీరు వినేదంతా బయట శబ్దమే కదండి, బాహ్య శబ్దమే కదా, బాహ్య గంధమే కదా పీల్చుకుంటాం, బాహ్య దృశ్యాలే కదా చూస్తాం, బాహ్య విషయాలే కదా ఇవన్నీ మనం టేస్ట్ చేసేవన్నీ. నా అంతరాత్మన్ అవి బహిర్గతంగా వెళుతున్నాయి, అంతరంగా ఉండేటువంటి ఆత్మని తెలుసుకోలేవు. తస్మాత్ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్, ఆత్మని తెలుసుకోలేవు. కానీ ఇలా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ధీరహ వివేకవంతులు మీలాంటి వాళ్ళు, అప్పుడప్పుడు మీకు చెప్పాలి కదా పాప సర్టిఫికేట్ ఇస్తూ ఉండాలి, మీలాంటి వివేకులు ఏదో అలా గుడికి వచ్చి ఇలా చూసి స్వామిని అలా వచ్చి కూర్చొని ప్రతి సోమవారం వస్తున్నారు కదా క్లాసుకి, ఎలా వచ్చామో అలా వచ్చామో ఏమో మొత్తానికి వింటున్నాం. ధీరహ అన్నారు, కశ్చిత్ ధీరహ, చాలా అరుదుగా ఎక్కడో కొంతమంది ధీరులైనటువంటి వాళ్ళు వివేకవంతులు. వివేకవంతులంటే
ఈ ఇంద్రియాలు బయటికి పోయి చూసేవన్నీ కూడా వృధా అనిశ్వరం, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనే వివేకం కలిగిన వాళ్ళు. ఈ వినేటటువంటివన్నీ చూసేటటువంటివన్నీ కూడా తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేటటువంటివి, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వడం లేదు. అంతేకాదు ఈ శరీరం కూడా ఏదో సుఖం ఇస్తుంది అనుకుంటున్నాను, కానీ ఇది కూడా సుఖం ఇవ్వడం లేదు, దుఃఖాన్నే కలుగజేస్తున్నది. అంతేకాదు ఈ మనస్సు కూడా సుఖాన్ని అనుభవిస్తున్నది అనుకుంటున్నాను, పొద్దున కాస్త సుఖంగా ఆనందంగా ఉంది, మధ్యాహ్నం అయ్యేటప్పటికి మారిపోయింది, ఏదో లెటర్ వచ్చింది పోస్ట్లో, అన్ప్లెజెంట్ న్యూస్, మనకి ఇష్టం లేని న్యూస్ వచ్చిందంటే మనసు బాధ. కాబట్టి ఈ మనస్సు కూడా దీన్ని కూడా నమ్మే స్థితిలో లేను నేను, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రాపంచిక విషయాలు అలా ఉన్నాయి, శరీరం ఇలా ఉంది, మనసు ఇట్లా ఉంది, కనుక కచ్చిత్ ధీరాహ వివేకవంతుడు. కానీ వీటన్నిటికీ కాకుండా ఈ దుఃఖమయం కాకుండా ఏదైనా సుఖమయమైనటువంటిది ఏదైనా ఉన్నదండి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ కాషాయ వస్త్రం కనపడుతుందా అని, ఎందుకంటే జనరల్గా ఏదైనా కాషాయ వస్త్రం ధరించిన వాడు మంచి మాటలు చెప్తారని నమ్మకం, చెప్పాలి. అందుకని అక్కడ చూడంగానే అట్రాక్ట్ అయిపోతాం. సీమ కనుక పంచదార చూస్తే ఎట్లా వెళుతుందో, ఈ వ్యక్తి సత్సంగం చూడంగానే వెళ్ళాలి, వినాలి, ఏదో ఉంటుంది పాకులాట లోపల ఉందాన్ని తెలుసుకోవాలి, ఆ శాంతి ఎక్కడైనా దొరుకుతుందో అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని కశ్చిత్ ధీరహ అన్నారు. కశ్చిత్ ధీరహ, ఏం కావాలంటే ఆయనకి ఏమి పంచదార అంటే అమృతత్వం ఇచ్చన్, అమృతం అనేటువంటి పంచదార. ఈ పంచదార లోకల్ పంచదార అంతా కూడా పాయిజన్ అండి, వైట్ పాయిజన్. లోకల్ పంచదార మంచిది కాదు. పంచదార అంటే తెలుసు కదా, చక్కెర, చక్కెర అంటే తెలుసు కదా. ఏమిటండి స్వామిని మరి ఇంత ఇన్సల్ట్ చేస్తున్నా, జోక్ అని మేడం ఊరికే. మీకు అందరికీ తెలుసు, మీకు తెలుసు అని నాకు తెలుసు. ఓకే, కాబట్టి ఇక్కడ అమృతత్వం అనేటువంటిది ఏ చక్రతో సమానం కాదు, దాన్ని మించినటువంటిది లేదు అని. అమృతత్వం ఇచ్చన్, ఇష్టపడి ఈ వివేకవంతుడైన వ్యక్తి ఆ అమృతత్వం పొందాలి అనేటువంటి ఇష్టపడి కోరుకొని ఆవృత్త చక్షు, ఈ ఇంద్రియాలన్నింటి నుంచి బహిర్గతంగా పోతున్నప్పటికీ కూడా దాన్ని లోపలికి మళ్ళిస్తాడు. లోపలికి మళ్ళిస్తాడు అంటే ఏమిటి, బయట విషయాలకు మీదకి మనసు పోనివ్వకుండా ఎంతవరకు అవసరమో శరీర పోషణకు అంతవరకు మాత్రమే ఉపయోగించి మిగతా సమయాన్ని ఈ శాస్త్రం చదవడం కోసం, ఆత్మను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తాడు అని అర్థం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఇక్కడ లలితా సహస్రనామ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన, బహిర్ముఖంగా ఉండే వ్యక్తికి ఆ లలితాదేవి లభించదు, అంతర్ముఖం కావాలి. మనస్సు ప్రాపంచిక విషయాల మీదకి పోకుండా అంతర్ముఖం అయినప్పుడే ఆ వ్యక్తి ఆత్మని తెలుసుకోగలడు. ఏమంటే అంతర్ముఖం అయితే ఇంట్లో వంట ఎవరు చేస్తారండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇంటి బాధ్యతలు అంటే ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే గృహధర్మం నిర్వర్తిస్తూనే ఆ నిర్వహణలో ఇది ఒక బాధ్యత అని తెలుసుకో, ఈ పురుషార్థాన్ని మర్చిపోవాకు. సాంబారు చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు నేను మనిషిని గుర్తుంటుందా ఉండదా అండి, ఎలా గుర్తుంటుంది? మీరేం చదువుకున్నారో మీకు తెలుసు, మీ పేరు కూడా తెలుసు, గుర్తుంటుందా ఉండదు అనుకుంటున్నారు పొద్దు ప్రతి నిమిషం కూడా, నా పేరు నా పేరు నా పేరు గుర్తు చేసుకున్నాను, నేను విజయలక్ష్మి, నేను విజయలక్ష్మి, నేను విజయలక్ష్మిని గుర్తు చేసుకుంటున్నారా ఏమిటి, నేను ప్రేమ ప్రేమ అండి, నా పేరు ప్రేమ ప్రేమ గుర్తు చేసుకోవాలా ఏమిటి. అదేవిధంగా ఆ పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా మన గమ్యాన్ని మర్చిపోకూడదు. అది ఆవృత్త చక్షు. ఆవృత చక్షు అంటే ఏమిటి, ఇంద్రియాలన్నింటినీ, చక్షు అంటే కళ్ళు మాత్రమే ఇక్కడ, కానీ మనమే సప్లై చేసుకోవాలి. స్వభావత ప్రవృత్తి నిరోధం కృత్వా, స్వభావత వాటినన్నింటినీ బయటికి వెళ్ళే గుణమైనప్పటికీ కూడా వాటిని నిరోధించి ఎదురీదడం అంటారు దీన్ని. ఎదురీత చాలా కష్టం కదండి, ఎదురీత
నీళ్లు ప్రవాహం ఇట్లా ఉంటే ఇంద్రియాలన్నీ బయటికి పోతున్నాయి. గుంపులో గోవిందగా పోవడం మంచిది. జనమందరూ ఇట్లా నెట్టుకొస్తూ ఉంటే మనం కూడా ఇలా పోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఎదురు నడిస్తే ఎప్పటికండి నడిచేది? వీళ్ళందరూ మనం నెడుతూ ఉంటారు కదా. కష్టమే, అయినప్పటికీ సాధ్యం. ఒరే ఒరే, బస్సు ఇక్కడ కాదురా వచ్చేది, అటు పక్కన వచ్చేది అంటే ఇటే పోతారా అటు పోతారా, తిరిగి మళ్ళీ వస్తారా లేదా? అదేవిధంగా మన ఇంద్రియాన్ని తిప్పుకోవాలి. తిప్పుకోవడం అంటే ఏమిటి? నియమనం చేసుకోవాలి ఇంద్రియాలని. నాలుకని నిగ్రహించాలి, కళ్ళని నిగ్రహించాలి. బయట ప్రపంచంలోకి పోకుండా కొంచెంసేపు, 24 గంటలు కాకపోయినా కనీసం కొంచెంసేపు ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం కొంచెం నిగ్రహించాలి. నిగ్రహిస్తే ఏమవుతుంది? ప్రత్యేగాత్మానం ఐక్షత్. ప్రత్యేగాత్మని, తన ఆత్మస్వరూపాన్ని, తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ప్రత్యేక అంటే ఏమిటి? ఇంటీరియర్, అది పరాంగ్. బయట ఉండేదంతా అనాత్మ అండి, కానీ ఈ లోపల ఉండేదేమిటి? ఆత్మ, ప్రత్యక్ ఆత్మ. లోపల ఉన్నటువంటి ఆత్మని ఐక్షత్ చూస్తాడు. ఇక్కడ చూస్తాడు అంటే ఐక్షత్ అంటే వేదం ప్రకారం ఐక్షతని ఇచ్చారు ఇక్కడ, కానీ పశ్యతి అని అర్థం. ఈక్షత్, ఈక్షతి వేద ఛందస్. ఇంత కాల నియమం లేదు. చూస్తాడు, చూశాడు అని చెప్తున్నారు. ఐక్షత్ చూశాడు అని చెప్తున్నారు. చూస్తాడు అని కదా చెప్పాలి. చూశాడు అని చెప్తారేంటండి? ఇది ఛాందస ప్రయోగం. కఠోపనిషత్తులో తప్పు ఉన్నదని చెప్పి చెప్పకూడదు మనం, ఎందుకంటే వేద ప్రమాణం కాబట్టి మనమే అన్వయించుకోవాలి. ఏమని? పశ్యతి, చూస్తాడు అని చెప్పుకోవాలి. చూశాడు అని కాదు, చూస్తాడు అని అర్థం చెప్పుకోవాలి. అపశ్యత్, చూస్తాడు. పశ్యతి, హీ విల్ సీ అని అర్థం. ప్రత్యేగాత్మనం ఐక్షత్. ఇక్కడ 2వ మంత్రంలో తర్వాత బయటకు వెళ్ళే వాళ్ళ ఇంద్రియాలన్నిటి కూడా బహిర్ముఖమైతే ఎటువంటి నష్టాన్ని పొందుతాడు వ్యక్తి, అంతర్ముఖమైతే ఏ విధమైనటువంటి ఫలాన్ని పొందుతాడని చెప్పి నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు. అందుకని నృత్యంలో కూడా, డాన్స్లో ఒక శ్లోకం ఉంది, ఎత్ర హస్తః తత్ర చక్షు. ఆ డాన్స్ చేసే అమ్మాయి చేతులు తిప్పుతుంది కదండి, ఇట్లా అట్లా. ఇటు వైపు ఇటు చేతులు వెళితే ఇటు చూస్తుంటుందా, ఈ వైపు చూస్తుంది. ఎత్ర హస్తః తత్ర చక్షు, ఎత్ర చక్షుః తత్ర మనః. ఇక్కడ చూసేటప్పుడు ఏదో శివుడిని గురించి పాడుతూ చేసేటప్పుడు శివుడి మీదనే కదా ధ్యానం ఉండాలి, మనస్సు. ఎత్ర చక్షుః తత్ర మనః, ఎత్ర మనః తత్ర భావః. మనసు ఎక్కడ ఉంటుందో భావం అక్కడ ఉండాలి. ఎత్ర హస్తః తత్ర చక్షుః, ఎత్ర చక్షుః తత్ర మనః, ఎత్ర మనః తత్ర భావః. కాబట్టి మనకు కూడా మన ఇంద్రియాలు, మనస్సు, భావం అన్నీ కూడా ఏకాగ్రం కావాలి. క్లాసులో 1 గంట సేపు కూర్చుంటే తినకూడదు ప్రపంచం, అట్లా ఉండాలి. తర్వాత క్లాసులో చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.